వెల్కమ్ బ్యాక్ టు సందనా వైఫ్ ఈరోజు మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతోటి మేము ముందరికి వచ్చాను ఈరోజు వీడియోలో మళ్ళీ ఇంకొక డిఐఎంఎల్ చూపించబోతున్నాను బట్ ఈరోజు డిఐఎంఎల్ చాలా డిఫరెంట్గా ఉండబోతుంది ఈరోజు డిఐఎంఎల్లో మనం జస్ట్ రెస్ట్ తీసుకోపోతున్నాము అంటే నేను రెస్ట్ తీసుకోపోతున్నాను ఎక్కువ ఏమి వర్క్ చేయను కంప్లీట్ చాలా అంటే చాలా లేజీ డే చూపించడానికి కూడా ఎక్కువ ఏం లేదు ఎందుకంటే నేను జస్ట్ ఏదైనా నాకు నచ్చింది కుక్ చేసుకుంటాను అండ్ మమ్మీ ఉంటే మమ్మీనే కుక్ చేసి పెడుతుంది అది కూడా సో ఆ పని కూడా ఉండదు సో నా లైఫ్లో నా లేజీ డే ఎట్లా ఉంటుంది అనేది చూద్దామా మరి వీడియోలోకి వెళ్ళే ముందలా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీరు బెల్లైకాన్ని క్లిక్ చేసినప్పుడు మీకు ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అది సెలెక్ట్ చేసుకుంటే కనుక మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నా వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు మరి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది నేనైతే జనరల్గా మండేస్ అంటే మమ్మీ వాళ్ళు ఉన్నప్పుడు మండేస్ అయితే లేట్గా లేగుస్తాను అంటే మేబీ ఒక నైన్ టెన్ అట్లా లేగుస్తాం బట్ ఈరోజు వాళ్ళు లేరు కాబట్టి లెగవాల్సి వచ్చింది ఎందుకంటే ఇప్పుడు నేను అప్పుడు వరకు లెగ్ అవ్వకపోతే మా పెట్స్కి ప్రాబ్లం అవుతుంది సో ఇంకా అందుకని లెగ్స్ అను వాటిని ఇప్పుడు వాకింగ్కి తీసుకుని వెళ్ళాలి నేను లెగవంగానే ఇవి కూడా లెగిస్తే లెగ లెగిసి డోర్ దగ్గరికి వెళ్ళి నుంచుని పోతే అక్క తొందరగా తీయక్క అనుకుంటూ సో ఇప్పుడైతే హడావుడు హడావుడిగా బయటికి వెళ్దే ప్లాన్లు ఉన్నాయి ఇవి మూడు ఇప్పుడు తెల్లవారు నాకు మీకు మరి ఆ జెట్ ప్లేన్ కనిపిస్తుందో లేదో బట్ అది లైవ్లో చూస్తే మటుకి చాలా బాగుంది ఎందుకంటే ఆ జెట్ ప్లేనే కాకుండా అక్కడ మూన్ ఉంది అది కూడా కంప్లీట్ ఫుల్ మూన్ కాదు చాలా అనమాట అప్పుడు లైవ్లో చూస్తే మరి ఇప్పుడు మీకు క్లియర్ క్లియర్గా ఉందో లేదో తెలియదు చిన్నప్పుడు జెట్ ప్లేన్ వెళ్ళేటప్పుడు అరే అక్కడ చూడండి అక్కడ చూడండి అనుకుంటూ ఒకరికి ఒకరు చూపించుకునే వాళ్ళము ఇంకా వాకింగ్కి వెళ్ళేసి వచ్చేసి వీటిలో అల్లరి మొదలైపోయింది ఇవి వాటి బొమ్మల కోసం కట్టుకుంటున్నాయి క్షీరా బొమ్మలు యాక్చువల్గా ఇవి బట్ క్యాండీ డేజ్ పెద్దవు కదా సో కొంచెం రుబాబ్లో ఉన్నాయి అవి వీడి మీద రుబాబ్ చూపిస్తున్నాయి ఇప్పుడైతే వాటిని వాకింగ్కి తీసుకుని వెళ్ళి వచ్చాను జనరల్గా మండే అంటే నేను హెయిర్ ప్యాక్ పెట్టుకుంటాను ఫేస్ ప్యాక్ పెట్టుకుంటాను అంటే కమింగ్ సండే వేయాల్సిన వీడియో కూడా నేను ఈ రోజే షూట్ చేసుకుంటాను అంటే మండే షూట్ చేసుకుంటాను ఎడిట్ కూడా మండేనే చేసుకుంటాను సో ఇప్పుడైతే నేను ఈరోజు అయితే ఏమీ స్పెసిఫిక్గా వీడియో అనేది షూట్ చేయట్లేదు ఎందుకంటే ఈ డిఐఎంఎల్ఏ నేను అప్లోడ్ చేస్తాను ఈ బీకప్ సో ఇదే నాది వీడియో షూట్ చేసినట్టు అవుతుంది అనమాట అందుకనే ఏమి వేరే వీడియో ఏమి షూట్ చేయట్లేదు ఇంకొకటి వచ్చేసి నేను మండే వచ్చేసి ఆఫ్ తీసుకుంటాను అన్నిటికీ అంటే స్కేటింగ్ ఆఫ్ ఉంటుంది సో ఇంకా అందుకనే మండేని నేను ఒక లైక్ రెస్ట్ డే లాగా తీసుకుంటాను నేను ఎక్కువ పడుకుంటాను మండేసా బట్ పనులు ఉన్నప్పుడు మటుకి అంతగా పడుకును నేను స్కేటింగ్ చేసేటప్పుడు పడ్డాను సో ఫస్ట్ థింగ్ వచ్చేసి నేనైతే నా ఆయింట్మెంట్ అనేది రాసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు అది రాయలేదంటే కొంచెం డ్రై అయి ఉంది కదా మళ్ళీ పెయిన్ వస్తుంది ఒకవేళ అది అట్లా డ్రైగా ఉంచుకుంటే ఇప్పుడు నేను పాస్తా చేస్తున్నాను దానికోసము మనము ఫస్ట్ వాటర్ అనేది బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసినాక పాస్తా మనకు కావాల్సిన క్వాంటిటీ అంతా వేసుకోవాలి కొంచెం గీ కానీ లేదు అంటే బటర్ కానీ వేసుకోవాలి లేదు అంటే వెజిటబుల్ ఆయిల్ వేసుకున్నా కూడా పర్లేదు దేనికంటే మనకి పాస్తా స్టిక్ అవ్వకుండా ఉండటానికి వేసుకుంటాం ఇట్లా కొంచెం సాల్ట్ మనకి అంటే పాస్తాకి పట్టాలి ఆ సాల్ట్ సో దానికి అకార్డింగ్గా వేసుకోండి గీ ఇంకా సాల్ట్ యాడ్ చేసుకున్నాక మనం ఒకసారి మంచిగా మిక్స్ అనేది చేయాలి దాన్ని మనకి ఇట్లా బాయిల్ అయినాక ఒకసారి మనం టచ్ చేసి చూడాలి ఈజీగా కనుక బ్రేక్ అయితే అది ఆపేసుకోవాలి మనం ఫ్లేమ్ అనేది లేదు అంటే ఇంకా కొంచెం బాయిల్ ఇచ్చినాక ఆపాలి ఇప్పుడు మనం పాస్తా నుండి వాటర్ అనేది స్ట్రెయిన్ చేసేసుకోవాలి దాని తర్వాత మనం కడాయిలో కొంచెం గీ అనేది తీసుకున్నాక దాన్ని వేడవనిచ్చినాక ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలి చేసినాక ఇట్లా కుక్ అయినాక క్యారెట్స్ అనేది యాడ్ చేసుకోవాలి దీన్ని కూడా ఇట్లా మంచిగా కుక్ అవనియాలి ఈ ఈ కొంచెం కొద్దిగా ఇట్లా కుక్ అయినాక మనం క్యాప్సికమ్ అనేది యాడ్ చేసుకోవాలి దాని తర్వాత కొంచెం బ్లాక్ పెప్పర్ యాడ్ చేసుకోవాలి గ్రీన్ చిల్లీ సాస్ యాడ్ చేసుకోవాలి అలాగే టొమాటో కెచప్ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ మనం మన టేస్ట్కి అకార్డింగ్గా యాడ్ చేసుకోవచ్చు ఇంకా వెజెస్ వచ్చేసి మీకు కనుక మీరు ఎక్కువ వెజిటబుల్స్ తింటారు అంటే పాస్తా క్వాంటిటీ డిక్రీస్ చేసుకొని వెజ్జెస్ని ఇంక్రీస్ చేసుకోవచ్చు మనము ఇప్పుడు మనం ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి అందులోకి మనం మన పాస్తా అనేది యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసినాక యాక్చువల్గా ఇది మిక్స్ చేయడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది కొంచెం చూసి మిక్స్ చేసుకోవాలి అలాగే అందులోకి నేను ఆరిగానా అనేది యాడ్ చేసుకున్నాను యాక్చువల్గా ఇది కొంచెం యాడ్ చేసి చాలు బట్ నేను కొంచెం ఎక్కువ యాడ్ చేశాను అంటే నాకు ఆ ఫ్లేవర్ ఇష్టము సో అందుకనే కొద్దిగా ఎక్కువ యాడ్ చేశాను మన పాస్తా అనేది రెడీ అయిపోయింది ఇప్పుడైతే వీటికి ఫుడ్ పెట్టేశాను తింటున్నాయి తిన్నాక ఒకసారి మళ్ళీ వాకింగ్కి తీసుకుని వెళ్ళి రావాలి ఇప్పుడు నేను వీటికి బాధ చేయిస్తున్నాను ఇది కూడా నేను ఎక్కువ షూట్ చేయలేకపోయాను ఎందుకంటే నేను అక్కడ స్టాండ్ పెడితే మా డేజీ ఇంకా షీరా ఆడుతుండే ఆ టైంలో చాలా యాక్టివ్గా ఉండే సో అవి ఫోన్ పడేసి ఒకసారి ఇంకా అందుకనే రిస్క్ తీసుకోవాలి మళ్ళీ పెడతానికి అందుకనే ఇది కొంచమే షూట్ చేయగలిగాను ఇప్పుడైతే నేను మూడింటికి బాగా చేయిస్తాను నేనైతే శారీ పడుకున్నాను సీరియస్లీ అంటే ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ అట్లా పడుకున్నాను ట్వెల్వ్కి అట్లా పడుకొని ఇప్పుడు టూ థర్టీ అవుతుంది సో ఇప్పుడు లెగ్జాను మంచిగా నిద్రపోయాను మంచిగా ఉంది అంటే చెప్పాను కదా నేను ఎక్కువ రిలాక్స్ అవుతానని సో మండే వచ్చేసి మోస్ట్లీ పడుకుంటాను నేను సో ఎప్పుడైనా దెబ్బలు తగిలినప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే నీకి తగులుతుంది కదా అందుకనే షార్ట్స్ కానీ అంటే స్కర్ట్స్ కానీ అట్లాంటివి వేసుకోవాల్సి వస్తుంది సో అదొక్కటే నాకు కొంచెం ప్రాబ్లమ్గా అనిపిస్తుంది అండ్ అంటే ఆ ఉండ్ అనేది హీల్ అయ్యే వరకు కంప్లీట్గా షార్ట్స్ కానీ స్కర్ట్స్ కానీ అంటే ఫ్రాక్స్ కానీ మట్టికి వేసుకోగలుగుతాము జీన్స్ అట్లాంటివి ఏమీ వేసుకోలేము సో అదొకటే నాకు పడినప్పుడు నచ్చింది ఇప్పుడైతే నేను కాలేజ్కి వెళ్తున్నాను నాకు కొంచెం బోనఫైడ్ కావాల్సింది ఉంది సో అందుకనే కాలేజ్కి వెళ్తున్నాను సో ఇప్పుడైతే నేను కాలేజ్ నుండి వచ్చేసాను నా బోనఫైడ్ అనేది తెచ్చేసుకున్నాను ఇప్పుడు నేను ఒక మూవీ చూస్తున్నాను సో మాస్టర్ చూద్దామని అనుకుంటున్నాను నేనైతే ఇప్పుడు ఫోన్లోనే చూస్తాను సో మీకు చూపించలేను దాట్ నేను చూస్తున్నాను అనేది మీరు అనుకుంటూ ఉండొచ్చు కదా నేను అంటే హెయిర్ ప్యాక్ ఫేస్ ప్యాక్ పెట్టుకుంటానని చెప్పానని మమ్మీ ఉంటే ఈ వర్క్ అంతా నేను చేయను అంటే లైక్ కుకింగ్ వచ్చేసి లేదు అంటే అట్లా క్యాండిడేస్కి బాత్ కానీ అవన్నీ నిజం చెప్పాలంటే మమ్మీ ఉంటే నేను చేయను బట్ మమ్మీ లేదు కాబట్టి వాటికి బాత్ చేయి వచ్చింది అలాగే కుక్ చేసుకోవాల్సి వచ్చింది సో నేను తిన్నాక వాటికి బాధ్య చేయించాను అప్పటికే నేను నాకు చాలా నిద్ర వచ్చేసిందనమాట ఇంక అందుకనే వాటికి బాధ్య చేయించగానే నేను నిద్రపోయాను ఇంకా అసలు ఎంత లేజీగా ఫీల్ అయ్యానంటే ఏమీ వర్క్ చేయాలనిపించలేదు సో పడుకొని పోయాను ఇంకొకటి వచ్చేసి నేను మూవీ అనేది కంప్లీట్ చేయలేదు ఎందుకంటే నేను ఎడిటింగ్ చేసుకున్నాను నా వీడియో ఈ వీడియో అనేది ఎడిట్ చేశాను అలాగే మమ్మీది కూడా ఒక వీడియో అనేది ఎడిట్ చేశాను సో నేను మూవీ ఆపేసాను నెక్స్ట్ మండే చూస్తాను నేను ఆ మూవీని నెక్స్ట్ మండే కంప్లీట్ చేస్తాను ఇంకొకటేమో నేను వీడియోలో అసలు చూపించడం మర్చిపోయాను నేను ఎడిట్ చేసేది అదంతా ఎందుకంటే ఏమమ్మా నేను షూట్ చేయటం మర్చిపోయాను సో అది చూపించలేకపోయాను మరి నా లేజీ డే ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి అంటే ఆవియస్లీ లేజీ డే లేజీగానే ఉంటుంది మేబీ మీరు నా వీడియో చూసి మీరు కూడా లేజీగా ఫీల్ అయ్యారేమో నేను మట్టికి ఈరోజు చాలా మంచిగా నిద్రపోయాను నైట్ కూడా కొంచెం ఎక్కువ స్లీప్ దొరికింది అంటే ఎర్లీగా పడుకుంటాను సండేసా సో మండే లేట్గా తెగుస్తాను కాబట్టి చాలా టైం దొరుకుతుంది పడుకోవటానికి అలాగే మళ్ళీ ఆఫ్టర్నూన్ కూడా పడుకున్నాను సో మొత్తం వీక్లో యాక్చువల్లీ వీక్లో కూడా కరెక్ట్గా నిద్రపోతాను బట్ నాకు కొంచెం నిద్ర ఎక్కువ సో అదంతా ఒక రోజులో కవర్ చేస్తాను మళ్ళీ మరి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇంకా కామెంట్ చేయండి నా లేజీ డేస్ నిజంగా లేజీగా ఉందా ఎలా ఉంది అనేది సో దాట్స్ ఆల్ ఫర్ టుడే స్టే ఫిట్ స్టే సేఫ్ స్టే హెల్దీ బాయ్